టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ ఫిలిప్పీన్స్ లో జరిగిన పడవ ప్రమాదం, అగ్ని ప్రమాదం జరగటం వల్ల భారీగా ప్రాణ నష్టం. अमेरिका लो H-1B वीसा उन्न भारतीयलकु गुड न्यूज, भारतीय टेकीलकु भारी ऊरट. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డు. బెల్లంపల్లి హనుమాన్ విగ్రహం నుంచి ప్రారంభమైన సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, పాదయాత్రలో భారీగా పాల్గొన్న ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు. దక్షిణ ఫిలిప్పీన్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 31 కి చేరుకున్నది. ఫెర్రీలో అగ్ని ప్రమాదం జరగటం వల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు బార్సిలన్ గవర్నర్ జిమ్ నల్లిమాన్ తెలిపారు. అమెరికాలో H-1B వీసా ఉన్న భారతీయులకు ఇదో గుడ్ న్యూస్. ఆ వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చని తాజాగా ఓ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఒక రకంగా ఈ ఆదేశాలు భారతీయ టెకీలకు భారీ ఊరట కల్పించింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు చాలా వరకు H-1B వీసాలను జారీ చేస్తాయి. ఇండియా, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ కంపెనీలు ఆధారపడతాయి. 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు సైతం తప్పుబట్టాయి. బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా ఈ అంశంపై తాజాగా జర్మనీ స్పందించింది. ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని పేర్కొంది. బెల్లంపల్లి హనుమాన్ విగ్రహం నుంచి సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు భారీగా పాల్గొన్నారు. మేడం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మూడో విడత 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 798,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారన్నారు. డీసీసీబీ చైర్మన్ రాజేశ్వరరావు గారికి, మహిళా అధ్యక్షురాలు మంజు గారికి, మరి ఎంపీపీ అయినటువంటి గోపి గారికి, మరి వివిధ కార్పొరేట్ చైర్మన్లకి, అలాగే గౌరవనీయులు పెద్దలు వివిధ అందరికీ కూడా, అలాగే నా ముందున్న ముఖ్యంగా నా ముందున్న మహిళా సోదరులందరికీ కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ అందరి మొహంలోని చక్కటి చిరునవ్వే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా పాలన చేస్తున్నారు అని. మీ అందరి మొహంలో సంతోషం, మీ అందరి మొహంలో చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలన్నమాట. ఈరోజు మనం మూడో విడత ఆసరా కార్యక్రమానికి వచ్చాం. అయితే పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు.
నేను ఇక్కడ ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే గతంలోని మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు కదా. అది మొత్తం అప్పు మీకు తెలుసో తెలీదో కానీ అది 25,000,000,000 కోట్లు రూపాయి 2 రూపాయలు కాదు. ఆయన అది తీర్చకపోగా మనందరికీ తెలుసు, మనకి ఇందాకే చెప్పారు మన మంజు గారు, బ్యాంకుల చుట్టూ తిరిగాము, ఎన్నో అప్పులు చేశాము, ఎంతో కష్టపడ్డాము, తీర్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మనకి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క మహిళల్ని చూశారు, ప్రతి ఒక్క కష్టాన్ని చూశారు, ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అనే విధంగా ఆయన పరిపాలన రాగానే అన్ని పథకాలు కూడా అన్ని సంక్షేమాలు కూడా మన ఇంటి వరకు చేరేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వం మోసం చేస్తే ఒక ప్రభుత్వం మనల్ని ఆదుకోవడమే కాకుండా మనకి వివిధ రకాలుగా మనకు సహాయం చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు, నేను ఒక మహిళనే, నేను ఇంటి గృహిణే, నేను మా ఇంట్లో వంటే చేసేవాళ్ళం. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మన మహిళలు అందరూ ఎలా ఉండేవాళ్ళం అంటే ఇళ్లలో మనం వంట చేసుకోవడము, మనం ఏదో చెప్తే చేసినా ఎవరైనా చెప్పినా నీకు తెలీదు నువ్వు మాట్లాడుకు అనే మగవాళ్ళే ఇంట్లో ఉంటారు. మన పిల్లలు కూడా అమ్మ నీకు తెలియదు, మనం ఏదైనా చెప్పినా లేదు నీకేం తెలియదు నువ్వు ఊరుకో నువ్వు వచ్చేయాలి. అయితే మన స్వతంత్రంగా ఆడవాళ్ళు ఏం చేసేయగలిగేవాళ్ళం. ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 5వ తేదీలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు తలపెట్టాయి. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ నగరంలోని మద్దిలపాలెం నుండి వివిధ ప్రాంతాలలో సిఐటియు నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని. 5వ తారీఖున ఢిల్లీలో 10 లక్షల మందితోటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కదిలి మోడీ విధానాలకి, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ ఇటు కార్మికుల్ని, అటు రైతులు, వ్యవసాయ కార్మికులకి అనేక సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తూ ప్రజలకి అనుకూలమైన విధానాలు అవలంబించుకుంటా కేవలం పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తున్నాడు. అదానీ అంబానీ లాంటి వాళ్ళకి 100,000,000,000 రూపాయలు బ్యాంకు రుణాలు రద్దు చేస్తూ వాళ్ళకి రాయితీలు ఇస్తూ పేద ప్రజల మీద విపరీతంగా భారాలు మోపుతున్నారు. పెట్రోల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలన్నీ కూడా పేద ప్రజల మీద పెంచుతూ ధనవంతులకు మాత్రం రాయితీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మొద్దనే నినాదంతో, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలనే నినాదంతో, అలాగే అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లు, కంటింజెంటు ఇలాంటి వర్కర్లందరికీ కూడా పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్ల మీద ర్యాలీ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్సు కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్సు ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ర్యాలీ చేస్తున్నాం. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకి 200 రోజులు పనికాహార పథకం సంబంధించిన పనులు కల్పించాలని, ఆ పథకాన్ని పట్టణాల్లో కూడా విస్తరించాలని ఈ డిమాండ్ల మీద 5 ఏప్రిల్ ర్యాలీ జరుగుతుంది. అప్పటికి కూడా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో రేపు ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ప్రజానుకూల ప్రభుత్వాన్ని మేము గెలిపించుకొని ప్రజలకు అనుకూలమైన విధానాలు అమలు చేసుకోవడానికి మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన దేవాలయాల్లో నవమి వేడుకలు నిర్వహించారు. విశాఖ నగరంలోని జగదాంబ వద్ద గల అంబికాభాగ్ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు బాసటగా నిలుస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాల్లో భాగంగా ఏ కొండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈ రోజు జరిగిన సభలో శాసనసభ్యులు రక్షణ నిధి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్ మన నమ్మకం ముఖ్యమంత్రి గారు మన నమ్మకం నిలబెట్టడ లేదా ఇస్తాడ లేదా డబ్బులు లేదా డబ్బులన్నీ కూడా ఎవరో తీసుకున్నా మనం తీసుకున్న డబ్బులు మన ముఖ్యమంత్రి గారు నాలుగు విడతల్లా కడతా ఉన్నాడు కడుతున్నాడా లేదా అన్ని కూడా నాలుగు విడతల్లో మనమే కడుతూ ఉన్నాం. మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు కడతా ఉన్నారు తల్లి దానిలో భాగంగానే నాలుగు విడతల్లో కూడా ఏ కడతమే కాకుండా సున్నా వడ్డీ గాని మరి అన్ని రంగాల్లో కూడా మనం తీసుకున్నటువంటి రుణాలు వడ్డీ ఆయనే కడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మన అప్పులు ఆయనే చేస్తా ఉన్నారు లోన్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మనకేం కావాలి కుటుంబ పోషణకు ఏం కావాలి మనం ఏదైతే హామీ ఇచ్చాం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలలోని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఐటీఐ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా విద్యార్థులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్లోని ఐటీఐ కాలేజీకి ఈరోజు రావడం జరిగింది. ప్రతిష్టాత్మక ఐటీఐ కాలేజ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సులతో గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత విద్యావకాశాలు కల్పించే సంస్థ. అయితే ఈ సంస్థలో దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మారుమూల మండలాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కోర్సులు చేయడం మరి ఈ రకమైన వ్యవస్థలో ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అరకొర వసతులు నిధుల లేమితోని ఉన్న స్టాఫ్తోని వీళ్ళు కాలేజ్ రన్ చేస్తున్నప్పటికీ పిల్లలకు కావాల్సిన ప్రాక్టికల్ థియరీ ఒకటి థియరీకి అవసరమైన స్టాఫ్ కూడా లేదు. 30% స్టాఫ్తోని థియరీ నడుస్తుంది. అదేవిధంగా ప్రాక్టికల్గా ఏదైతే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ రా మెటీరియల్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ లేకుండా ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది. ఐటీఐ అనేది రేపు పిల్లలకి టెక్నికల్ ఎడ్యుకేషన్ 21st century అంటేనే వీళ్ళ స్కిల్స్ ఉండాలి. అలాంటి స్కిల్స్ కల్పించే ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఐటీఐలో విద్యార్థుల్లో ఇక్కడ చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతిష్టాత్మక ఒక ఇన్స్టిట్యూషన్ మనకు అందుబాటులో ఆదిలాబాద్లో ఉన్నప్పటికీ ఇక్కడ అరకొర వసతులతోని ఇక్కడ నిధుల లేమితోని మరి వ్యవస్థను ఎంత పకడ్బందీగా నిర్వహించాలనుకున్నప్పటికీ తక్కువ స్టాఫ్తోని ఇక్కడ వీళ్ళు రన్ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతానికి అవసరమైన విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందించాల్సిన ఈ సంస్థని మరి పట్టించుకోవాలని చెప్పి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారిని నేను కోరుతున్నా. ఇక్కడ వచ్చే పేద విద్యార్థులు వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరికీ కనీసం దూర ప్రాంతం వచ్చే వాళ్ళకు వేయాలి. ప్రభుత్వ పరంగా మనం మిడ్ డే మీల్స్ అందిస్తున్నాం. ఈ సంస్థలో కూడా ఐటీఐలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి. ఇక్కడ టాయిలెట్స్ విషయంలో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా ఇక్కడ ఒక లైబ్రరీ అనేది మనము ఇలా పిల్లలకు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనప్పుడు లైబ్రరీ అనేది అందుబాటులో ఉంటే టెక్నికల్ బుక్స్ ఏదైతే అవసరం ఉంటాయో అక్కడ అరేంజ్ చేస్తే ఇంత ఇన్స్టిట్యూషన్లో మనం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. బంగారు తెలంగాణ చెప్తున్నాం. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఒక లైబ్రరీ పెట్టాలి, మిడ్ డే మీల్స్ పెట్టాలి. వీళ్ళకి అవసరమైన రవాణా సదుపాయము దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ మనం ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నా. అయితే ఏది ఏమైనా ఐటీఐ అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. ఇక్కడ ఉన్న అరకుర వసతుల వల్ల విద్యార్థులు కెపాసిటీకి తగ్గిపోతున్నారు. అంటే 40 మంది ఉండాల్సిన చోట 15 మంది 6 అంటే మిషన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనింగ్ చేయాల్సిన సంస్థలో మనకి మిషన్స్ లేవు. మరి వాళ్ళు ఎక్కడ స్టూడెంట్స్ ఎక్కడ ప్రాక్టికల్గా థియరీ కోసం కాదు ఇది చేసేదే ప్రాక్టికల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అలాంటిది అందుబాటులో లేకుండా వీళ్ళకు కావాల్సిన వనరులు వెంటనే. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రామాలయంలో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. Thank you.
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రతాప్ రెడ్డి, వార్డు సభ్యులు హజరత్ అలీ మరియు పలువురు సీనియర్ నాయకులు కిషోర్ గౌడ్, సురేష్, శ్రీను, మజ్జు, జహంగీర్ వారి అనుచరులు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రవీందర్ వందేయ ప్రభాకర్ రామ్ శేఖర్ రెడ్డి, ఇక్కడ కృష్ణ అశోక్ విష్ణువార్య నర్సింహ ఆంజనేయులు సూపర్ వచ్చిందండి. ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీకి మద్దతుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించి పార్లమెంటు నుండి రాహుల్ గాంధీని సస్పెండ్ చేయించిన విధానానికి వ్యతిరేకంగా హన్మకొండ చింతల్ బుక్ స్టాల్ జంక్షన్ నుండి చౌరస్తా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది. పార్లమెంట్ సభ్యత్వాన్ని, ఎంపీగా ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది బీజేపీ. దానికి నిరసనగా ఈరోజు హన్మకొండ చౌరస్తాలో కాగడాల ర్యాలీ, వరంగల్ అర్బన్ యువజన కాంగ్రెస్ అండ్ పశ్చిమ యువజన కాంగ్రెస్ పక్షాన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదానితో కలిసి అన్ని ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముకుంటున్నారు. దాన్ని నిలదీసినందుకే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి గొంతును నొక్కేయడానికి ఈ దుశ్చర్య చేసిందని చెప్పక తప్పదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ నరేంద్ర మోడీని, బీజేపీని గద్దె తీస్తాం. ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ నాయకులందరూ రాహుల్ గాంధీ గారు ఎంబడున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని ఇల్లు కూడా ఖాళీ చేయమంటుంది. రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గుండెలలో ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్లకు మా గుండెలలో చోటు ఉన్నది వాళ్ళకొని యువజన కాంగ్రెస్ వరంగల్ నుంచి నరేంద్ర మోడీ హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి పిరికిపంద చర్యలు తగవు. నీకు ప్రజాస్వామ్యంలో అందరూ ప్రజా ఓట్లబద్ధంగా ఎన్నుకోబడతారు. వారిని నువ్వు డిస్క్వాలిఫై చేయడం, అక్కడున్న సూరత్లో ఉన్న జడ్జిని రాహుల్ గాంధీ గారు ఈ అదానీ గురించి తీయగానే అక్కడున్న జడ్జిని ట్రాన్స్ఫర్ చేసి కొత్త జడ్జిని వేసి ఈ కేసును ముందుకు పెట్టి నడిపిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇది తగవు. ఖచ్చితంగా రాబోయే రోజులలో యువజన కాంగ్రెస్ నుంచి బుద్ధి చెప్తామని తెలియజేసాం. వరంగల్ పశ్చిమ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిపాక గణేష్ కుమార్. ప్రకాశం జిల్లా కొమరవలలో ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమరవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కమతం శంకర్పై చర్యలు తీసుకోవాలని గిద్దలూరు భారతీయ జనతా పార్టీ నాయకులు కొమరవలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుబ్బరాజుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తిరుపతి పర్యటనలో టీటీడీఈఓ ధర్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది. ఆ పోస్టును మా స్థానిక బీజేపీ కార్యకర్త ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ట్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మీడియా సోషల్ మీడియా కన్వీనర్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలను చేస్తూ దూషించడం జరిగింది. దానికి మేము స్థానికంగా ఉన్నటువంటి కుమరవల పోలీస్ స్టేషన్లో అతనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ గారిని కోరుతున్నాం. అలాగే ఇటువంటి దూషణల పర్వం
ముందు ముందు ఏ వ్యక్తి చేసినా కానీ నియోజకవర్గ బీజేపీ తరపున మేము ఖండిస్తాం. అలాగే మేము ఒప్పుకోమని, దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎందుకైనా ఎంత దూరమైన వెళ్ళడానికి మేము వెనుకాడమని తెలియజేస్తున్నాం. ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎంను డిమాండ్ చేశారు. 1200 రోజుల అమరావతి పోరాట వేడుకల్లో పాల్గొనాలని కోరారు. నిజంగా చారిత్రాత్మకం, ఎందుకంటే రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిగాయి, కానీ ఒక సుదీర్ఘమైన పోరాటం. అందులోనూ భూములు ఇచ్చిన రైతులు, స్థానికంగా ఉన్న మహిళలు, వారు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా వారిపైన కేసులు బనాయించిన, జైళ్ళకు పంపిన, వారు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా పాజిటివ్గా స్పందించి అమరావతి రాయదనగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే అమరావతి రాయదానికి స్వాగతం చెప్పావు, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కూడా నువ్వు ఎక్కడ మారుస్తానని చెప్పలే, పైగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని నువ్వు అక్కడే కొనసాగుతుందని ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపు మాటలు చెప్తారు. అయినా హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది అమరావతి రాజధానిగా కొనసాగించాలని. దీనిపైన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు నుండి స్టే కూడా రాలేదు. నువ్వు విశాఖపట్నం పోతామని చెప్పి అక్కడ ప్రజల ఆమోదం ఉందని కూడా మొన్నటి వరకు ప్రచారం చేశావు, కానీ మన స్పష్టంగా అర్థమైంది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నువ్వు ఏదైతే ప్రచారం చేశావో ఆ ప్రచారాన్ని అక్కడ ఉన్న స్థానికులు ఎవరు కూడా నమ్మలేదు, విద్యావంతులందరూ కూడా మీ అభ్యర్థులు ఓడించారు. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి తగవులు మాని ఒక బ్రాడ్ ఒక విశాలమైన దృక్పథంతో అమరావతి రాజధానిగా కొనసాగించాలి, అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సరైన చర్యలు చేపట్టాలి. రేపు 1200 రోజు సందర్భంగా అక్కడ జరిగే ఉత్సవాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమందరం కూడా ర్యాలీగా వెళ్ళి పాల్గొనాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. పాదయాత్రలో భాగంగా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన టెంటులోనే శ్రీరామ నవమి జరుపుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానికంగా ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడితో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు.
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను లాభాల్లోకి మళ్లించాయి. సెన్సెక్స్ 346 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,000 పాయింట్లు మైలురాయిని అధిగమించింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ ఫిలిప్పీన్స్ లో జరిగిన పడవ ప్రమాదం, అగ్ని ప్రమాదం జరగటం వల్ల భారీగా ప్రాణ నష్టం. అమెరికాలో H-1B వీసా ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్, భారతీయ టెకీలకు భారీ ఊరట. రెండు వేల 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు. బెల్లంపల్లి హనుమాన్ విగ్రహం నుంచి ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, పాదయాత్రలో భారీగా పాల్గొన్న ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.